जंग लड़ते रहेंगे चाहे कुछ भी इसके लिए करना पड़े। इतना कहते हुए फिर एक बार मैं अदबन गुजारिश करता हूं, जनाब चिंता प्रभाकर साहब को जिताइए, वो अच्छा नेक इंसान है, संजीदा इंसान है, काम करने वाला है, खिदमत करने वाला है, छोटे जरिए से ऊपर आए सो आदमी है, वो म्यूनसिपल चेयरमैन भी थे, छोटे छोटे चीज से लेके आप लोगों के दुआ से एमएलए बन गए। फिर एक बार मौका दीजिए, संगारेड्डी असेंबली हल्के के लिए मैं उनके साथ खड़ा रहूंगा, हर चीज को तकमील करेंगे, ये मेरा आपके साथ वायदा है। मित्रलारा मी अंदर नेनु कोरेदि ओकटे, ई रोजु चाला चाला रकरकाल पद्धतुललो मरोकसारी कांग्रेस पार्टी मनल्नि मुंचडानिकि वस्ता उंदि। बीजेपी विषयानिकि वस्ते 157 मेडिकल कॉलेजी इंडिया व्याप्तंगा पेट्टिंडु नरेंद्र मोडी, ఒక్కటి కూడా ఇయ్యలే మనకు తెలంగాణకు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలే. చట్టం ఉంది, నవోదయ పాఠశాలలు ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలి, మనం 33 జిల్లాలు అయినాం. నేను 100 ఉత్తరాలు రాసిన మోడీకి, నేను 100 ఒకటి ఒకటి కాదు రెండు కాదు, ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచించాలి. మేము ఇయ్యకున్నా ఏసేంటంటే మనం ఏమనుకుంటారు వాళ్ళు, ఏమని భావిస్తారు వాళ్ళు? కాబట్టి జాగ్రత్త, ఆ బీజేపీకి వేసే బదులు చింతప్రభాకర్కి వేయండి. బీజేపీకి వేస్తే అది మోర్లె వారేసినట్టు అయితే తప్ప, వేస్ట్ అయితే తప్ప ఎందుకు పనికిరాదు. అందువల్ల మీ అందరు నేను కోరేది అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని అందరినీ ఒకే దృష్టితో సమదృష్టితో చూస్తూ మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. రేపు అన్ని గృహాలకు ప్రజలందరికీ కూడా 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మన దగ్గర, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రైతులకు ఎట్లా జీవిత బీమా చేసినామో 5 లక్షల రూపాయల బీమా ప్రతి కుటుంబానికి చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. రేషన్ కార్డుదారులందరికీ తెలంగాణ ఈరోజు బ్రహ్మాండంగా వ్యవసాయం పెరిగింది, అద్భుతంగా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తూ ఉంది. రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా మార్చి తర్వాత సన్న బియ్యం ఫైన్ బియ్యం సప్లై చేస్తామని తెలియజేస్తా ఉన్నా. సౌభాగ్య లక్ష్మి కార్యక్రమం కానీ, 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం కానీ మీరందరూ చూస్తూ ఉన్నారు. పల్లెలలో పల్లె దవాఖానాలు, బస్తీలలో బస్తీ దవాఖానాలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్ మంచిగా అయింది, ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడతా ఉన్నాం. సంగారెడ్డిలో కూడా మీకు మెడికల్ కాలేజీతో పాటు 450 పడకల హాస్పిటల్ కూడా వస్తూ ఉంది, దాని నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా సమాజం యొక్క సమగ్ర అభివృద్ధి, సంగారెడ్డి నియోజకవర్గం యొక్క సమగ్ర అభివృద్ధి అన్నిది ఇక్కడ 360 డిగ్రీ జరగాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలి, చింతా ప్రభాకర్ని మీరంతా గెలిపించాలి. మీరు తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తూ నా 4 మాటలు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. Thank you.